प्रतिपक्षा की कॉर्पोरेशन मुनपालिटी रा ऊरी इंटोड़मे ఎందుకంటే నువ్వు చేసిన 5 సంవత్సరాలు రాక్షస పరిపాలన చేశావు కాబట్టి జనాలు నిన్ను పక్కన పెట్టారు. నువ్వు మంచి పనులు చేసి ఉంటే ఎందుకు పక్కన పెట్టేవాళ్ళు? జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిన్ను ముందు పడుకో పెట్టాడు, వంగ పెట్టాడు జనాల దగ్గర. నువ్వు ఎప్పుడన్నా వంగి ఓట్లు అడిగావా జనాలకు దండ పెట్టి? నువ్వు వంగున్నావు రాజశేఖర్ దెబ్బకు. ఓడిపోయిన తర్వాత పోయి అమరావతిలో బోర్ల పడుకున్నావు, అయ్యా అమరావతి వెళ్ళిపోతుంది నన్ను కాపాడమని. ఆ తర్వాత నీ కొడుకును ఓడగొట్టారు. ఇంకా నీకేం మిగిలింది? నువ్వు అక్కడికి శుభ్రంగా రెండోది రాష్ట్రం నుండి తరిమేశారు. 8-9 నెలలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయావు. ఇంకా నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రజలకు? అర్థమైపోయింది నువ్వు ఎంత లోఫర్ గాడివో అర్థమైపోయింది. నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేసిన 14 సంవత్సరాలు ఎన్ని షుగర్ ఫ్యాక్టరీలు అమ్మావు, ఎన్ని గవర్నమెంట్ సంస్థలు అమ్మావు? ఒక్కొక్కటి 100 కోట్లు 150 కోట్లు ఉన్న దానికి 3 కోట్లకు 9 కోట్లకు నీ అన్నివాళ్ళు కట్టబెట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నావు. స్టీల్ ప్లాంట్ను మాట్లాడే హక్కే నీకు లేదు. గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ప్రాపర్టీని అమ్మేసిన వాడివి నువ్వు. రాజశేఖర రెడ్డి ఎక్కడన్నా ఒకటి అమ్మాడా చూపించగలుగుతావు నువ్వు? లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్టీల్ ప్లాంట్ కబ్జా చేసుకోవడానికి అని అంటున్నావు, నువ్వు ఎందుకు చేసుకోలేదు? నువ్వు నీ దగ్గర డబ్బు లేదు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఉన్నాగా ఈ నుండి మార్చే క్వశ్చనే లేదని డైరెక్ట్గా ప్రధానమంత్రికి లేఖ రాశాడు. నువ్వు రాయి చూద్దాం. నువ్వు ఒకప్పుడు యూపీలో ఎంపీ చక్రం తిప్పినోడివి కదా, ఇప్పుడు ఒక లెటర్ రాదు చూడు. మోడీ నేనేం చేస్తాడో తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కాళ్ళు చేతులు కట్టి పడి నొక్కుతాడు. గుర్తుపెట్టుకోవాలి నీకు, ఆ సిగ్గు ఉండాలి. నువ్వు ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాపర్టీలన్నీ అమ్ముకున్న వాడివి, ఇవాళ ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నావు. స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితులు మేము వదిలిపెట్టము, అది ఆంధ్ర నుండి అమ్మడానికి కానీ లేకపోతే కొనడానికి వాళ్ళు ఎవరు, అమ్మడానికి ఆయన ఎవరు? మోడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5-6 కోట్ల జనము ఏకగ్రీవంగా చెప్తే దాని నష్టాలు ఏంటో పూడుస్తాం చేస్తామని చెప్పారు, కానీ అమ్ముతామని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలు అమ్మమని కానీ ఇంకొకటి కానీ చేయలేదు. కాకపోతే నువ్వు పంపించిన సుజన చౌదరి లాంటి వాడు మాట్లాడాడు, అది నష్టాలు ఉంది. నీలాంటి లోఫర్గాళ్ళు ఒక్కొక్కడు 800 కోట్లు 10,000 కోట్లు అప్పు తీసుకొని గవర్నమెంట్కి ఎగ్గొడితే నష్టాలు నాకేం చేస్తాయి? నువ్వు ఒకడివి, కావూరి సాంబశివ రావు ఇంకొక సాంబశివ రావు, అడు సీఎం రమేష్ ఇటాటి వాళ్ళందరూ అప్పులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ మీద నెట్టేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో లేక మాకు ఏం చేస్తుంది? ముందు మీరు తేలు, మీరు కట్టాల్సిన అప్పులు కట్టండి, తర్వాత చూద్దాం. అక్కడ కూడా 90%, అందులో ఏం డౌట్ ఏం లేదు. వైసీపీ 90% అక్కడ గెలుచుకుంటుంది, గెలుచుకొని చూపిస్తాం కూడా. ఎంపీటీసీ జడ్పీటీసీ ఇంతకుముందు ఆల్రెడీగా 90% ఏకగ్రీవాలని వాళ్ళు డబ్బు కొట్టారు. మున్సిపాలిటీలు కూడా మొత్తం మాయే, 11 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మాయే, 110 మున్సిపాలిటీలు మాయే, అందులో ఏమి సందేహమే లేదు. ఇప్పుడు నీకు పంచాయతీలలోనే పట్టు లేనప్పుడు కార్పొరేషన్లో మున్సిపాలిటీలో నీకు ఎన్నుటి పట్టు వస్తుంది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.